అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం దయ్యాల కుంటపల్లి గ్రామంలో వర్షాలు లేక ఎండిపోయిన వేరుశనగ పంటను కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మాజీ మంత్రి సాకే శైలజనాథ్ పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా వేరుశనగ ఇతర పంటలు వేసి నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వానికి బటన్ నొక్కడం కక్ష సాధింపు చర్యలకు చేయడం తప్ప రైతులను పట్టించుకోవడం మాత్రం తెలియదని మండిపడ్డారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 50,000 రూపాయలు అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ కూడా మంజూరు చేయాలని సాకే శైలజనాథ్ డిమాండ్ చేశారు. ప్రత్యేకించి అనంతపురం జిల్లా అంటే వేరుశనగ అనేది ప్రధానమైన పంట. లక్షలాది ఎకరాల్లో వేరుశనగ వేస్తాం. వర్షాధారం కరెక్ట్గా పువ్వు వచ్చి ఊడ దిగేటప్పుడు కాయ దిగేటప్పుడు వాన రాకుండా పోయింది. అసలుకి పంట దాదాపు లేనట్లే. ఏదో ఎకరాకి అర్ధ మూటో పావు మూటో అట్లా వచ్చే పరిస్థితి కనపడ్డంలే. ఎందుకంటే రైతు అనేవాడు మర్యాద కోసం పంట భూమి మీద వదిలేదు, దాన్ని పీకిచ్చి తీసిపోతాడు. ఇంట్లో కూర్చొని ఇంక బాధపడాల్సి అక్కని చూస్తున్నాం కదా, కుటుంబాల కుటుంబాలు బాధపడతాయి. నేను ఈ ప్రభుత్వాన్ని అధికార పక్షాన్ని కోరుతాను. మీరు ప్రత్యేకంగా పగ రాజకీయాలకైస్తే టైం కేటాయిస్తారు. మీరు అసలు ప్రతిపక్ష నాయకుడిని ఏం చేయాలనేది మాత్రం మీరు వాళ్ళతో రివ్యూ వీళ్ళతో రివ్యూ అందరూ చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ జిల్లాలో రైతాంగం నాశనం అయిపోతూ ఉంది. చిన్న రైతులు ముఖ్యంగా చిన్న రైతులకు చిన్న కష్టం, పెద్ద రైతులకు పెద్ద కష్టం వచ్చే పరిస్థితి. కనుక ఇది ఇన్సూరెన్స్ కూడా దీనికి క్లెయిమ్ కాలేకపోతే ఇంక వీళ్ళు ఏం చేస్తూ ఉన్నట్లు. ఆమదానికి ఇన్సూరెన్స్ ఇచ్చినామంటే ఏం చేయలేము, మేము ఎంతమంది ఆమదాలు వేస్తాం. కనుక అన్సైంటిఫిక్గా రైతుల పట్ల ప్రేమ ఏమాత్రం లేకుండా కక్షపూరితం వ్యవహరించే పరిస్థితి. మేము బటన్లు నొక్కినాం, బటన్లు నొక్కినాం, బటన్లు నొక్కినాం. వాళ్ళు బటన్ నొక్కడం ఎందుకు? మాకు మంచి పంట వస్తే మేమే బటన్లు నొక్కుతాం. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతాను, ప్రభుత్వాన్ని కోరుతాను. మీరు అనంతపురం రైతాంగం పట్ల దృష్టి పెట్టండి. తక్షణం మాకు నష్టపరిహారాన్ని అనౌన్స్ అయ్యండి. చెప్తున్నారు 3 ఎకరాలకి 100,000 రూపాయలు పెట్టుబడి వచ్చింది. 3 ఎకరాలకి 100,000 రూపాయలు పెట్టుబడి వస్తే మీరు అసలుకి చూస్తాం ఇస్తాం కుదరదు. కనీసం ఎకరాకి మీరు 50,000 రూపాయలు చొప్పున ఇస్తే రైతు బయట.